హాయ్ అండి, ఈరోజు ఒక మంచి రెసిపీతో కాకుండా మీకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చేసింది అమంతాస్ వరల్డ్. ఈరోజు మా మేనల్లుడు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉంది కర్నూలులో, కాబట్టి వాళ్ళు ముందు రోజు కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఆ రోజుండి మరుసటి రోజు మేమంతా కలిసి కర్నూలు వెళ్ళాము. అయితే ఆ రోజు జనాలు ఎక్కువగా ఉండడం వల్ల వంటలు కొంచెం పెద్ద పెద్ద డేషల్లో వండవలసి వచ్చింది. అందువల్ల మేము ఇంటి వాకిట్లోనే కట్టెల పొయ్యి మీద వండాము. మేమైతే ఆడవాళ్ళం అందరం కలిసి వంటలు చేసాము. ఇలాంటి క్షణాలు నిజంగా కుటుంబం అంతా కలిసి ఉండే రోజులు చాలా అరుదైపోయాయి ఈ మధ్యకాలంలో, కానీ ఈ విధంగా కలవడం చాలా సంతోషాన్ని అనిపించింది. మరీ ఎక్కువ కాకుండా సింపుల్గానే చేసాము. మేము చేసిన వంటలు ఏంటంటే రైస్, బిర్యానీ, చికెన్ ఫ్రై, మటన్ పులుసు, సాంబారు, పచ్చడి, పెరుగు చట్నీ అండి. ఇవి మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వెంటనే వంటలు మొదలుపెట్టాము. తొందరగానే అయిపోయాయి, 1 o'clock లోపే కంప్లీట్ చేసేసాము. ఇలాగ మేము వంటలు చేస్తుంటే మగవాళ్ళందరూ కలిసి చక్కగా బయట చెట్టు కింద చైర్స్ వేసుకొని వాళ్ళు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. మగవాళ్ళందరూ కలిస్తే లోకల్ నుంచి గ్లోబల్ వరకు అన్ని విషయాలు కవర్ చేస్తారు కదా, అదేవిధంగా వీళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే వంట తొందరగా కంప్లీట్ చేయాలనేసి చేసేసాము. కానీ అవి ఎంత తొందరగా చేసినా టేస్ట్ అయితే బాగొచ్చేయండి. అయినా అందరూ కలిసి వండుకున్న వంట చాలా రుచి ఉంటుంది. అదేవిధంగా మాకు ఈరోజు చాలా బాగా అయ్యాయి వంటలు. ఇప్పుడు భోజనాలకి చూడండి రెడీ అయ్యారు. వీళ్ళు మా మేనల్లుడి ఫ్రెండ్స్, అంటే పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళు లంచ్ చేయడానికి కూర్చున్నారు. వాళ్ళకు కూడా బాగా నచ్చాయి వంటలు, బాగానే ఫుడ్తో ఎంజాయ్ చేశారనుకుంటున్నాము. ఇక రెండో బ్యాచ్ ఇలా బ్యాచ్ వైజ్ కూర్చున్నారు. రెండో బ్యాచ్ ఎవరంటే అబ్బా నేను వేసుకున్న ఆయన, మా చిన్నాన్న, వాళ్ళ కొడుకే పెళ్లి కొడుకు. తర్వాత ఆయన ప్రక్కన ఉన్నటువంటి ఆయన కుమార్ గారు, విజయ్ కుమార్ గారు. ఆయన వీళ్ళిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులండి. వాళ్ళ స్నేహం చూస్తే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రక్కన నాకు రైట్ సైడు మా మరిది గారు, బావగారు, మా చిన్న ఆడపడుచు భర్త వీళ్ళు చేశారు. ఇంకా నెక్స్ట్ రౌండ్ ఆడవాళ్ళు కూర్చున్నారు. మా ఆడపడుచు, మా తోడుకోడళ్ళు, మా ఆడపడుచు వాళ్ళ కోడళ్ళు అందరూ కూర్చున్నారు. ఏదేమైతేనే మంచిగా లంచ్ అయితే అయిపోయిందండి. లంచ్ అయిపోయిన తర్వాత మా ఆంటీ నేను కలిసి మార్కెట్కి వెళ్ళాము. అక్కడ స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాము. తీసుకొని ఇంటికి తీసుకొచ్చి అవి ప్యాకింగ్ చేసుకున్నాము. ముందుగానే అవి ప్యాక్ చేసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ డే మేమైతే మార్నింగ్ 7 o'clock రెడీ అయిపోయాము. ఈలోగా బస్సు, మినీ బస్సు బుక్ చేశారు, అది వచ్చింది. అందరం కూడా ఇంకా బస్సులో వెళ్ళిపోయామండి. మేము ఫంక్షన్ హాల్కి, కర్నూలులో ఉన్న ఫంక్షన్ హాల్కి, ఫంక్షన్ హాల్ సంతోషి ఫంక్షన్ హాల్ అండి, అక్కడికి రీచ్ అయ్యేసరికి మాకు 4 hours అయితే పట్టింది. ఏదేమైనా మంచిగా చేరుకున్నాము. ఇప్పుడు మేము ఫంక్షన్ హాల్ లోపలికి వెళ్తున్నాం, మీరు కూడా ఎంజాయ్ చేయండి.